హలో తమ్మారెడ్డి, మాట్లాడడానికి రెడీయేనా? ఏంది రెడ్డు అట్ట గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నావు? కొంపదీసి షోలో నిజాలుగా అని చెప్తావా ఏందే? సరే ఇంకా గట్టిగా ఓపెన్ గా చెప్తాను, ఎందుకంటే రహస్యాలు ఎందుకు, ఓపెన్ గా చెప్తాను అండి. కోడలు చికెన్ బిర్యానీ చేసి పెడతానంటే ఏ అత్తైనా వద్దంటావా చెప్పు? నువ్వు నిజాలు చెప్తానంటే మేమెందుకు వద్దంటావు? గానే అయ్యేందు కక్కు. టికెట్లు ఇంతకు ముందు ఎక్కువ రేట్లకి అమ్మాము, ఎక్కువ రేట్లకి అమ్మినప్పుడు ట్యాక్సులు కట్టలేదు. ఇప్పుడు టికెట్లు వాళ్ళు తగ్గించారు, దాని మీద చెక్కింగ్లు మొదలు పెట్టారు, ఎక్కువ రేట్ అమ్మడానికి అవకాశం రావట్లేదు. సో రెవెన్యూ తగ్గుతుంది. ఇప్పుడు మేము అడుగుతాను ఏంటంటే వేరియబుల్ రేటింగ్ పెట్టి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇవ్వండి, కానీ ట్యాక్స్ కడతారు అని చెప్తున్నాం. ఇంతకుముందు ట్యాక్స్ కట్టలేదు, ఇప్పుడు ట్యాక్స్ కట్టేదోటి చేయండి అంటున్నాం. వీళ్ళు సపరేట్గా వీళ్ళు మాట్లాడితే టికెట్ రేటు మేము రహస్యంగా పెంచుకుంటామని అడుగుతారేమో మాకు తెలియదు. మొత్తానికి గవర్నమెంట్కి మీరు పబ్లిక్గా ట్యాక్సులు ఎగ్గొట్టేస్తున్నారని చెప్పేస్తున్నావు, అంటే జగన్ సర్కార్ చెప్పింది నిజమనే నీ నోటితో నువ్వే ఒప్పుకుంటున్నావుగా? మనిషికి ఆశ ఉండదు, డబ్బుల కోసం సినిమాలు తీస్తున్నాడు. ముయ్యారు ఎవరు దేశాన్ని ఉద్దేశిస్తానికి సినిమాలు తీయట్ల, దేశం సినిమా తీసుకుని డబ్బు సంపాదించుకుందామని సినిమా తీస్తున్నాం. తస్సదీయ తమ్మారెడ్డి, కేవలం డబ్బు కోసమే సినిమాలు తీస్తాం, ప్రజల్ని ఉద్ధరించడానికి కాదని చెప్పేస్తావేంది? మీ సినిమాల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు నీ మాటలు వినాలని కోరుకుంటున్నా సామీ, ఇదేనా ఇంకేమైనా ఉందా? తీసినప్పుడు అండ్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ క్రేజీగా ఉన్నారు డబ్బులు ఇస్తానికి. కరోనా వచ్చింది, ఇంకోటి వచ్చిందని ఎవరు ఆగట్లా సినిమాకి వస్తున్నారు. ఇది క్రేజ్ ఉన్న సినిమాకి, క్రేజ్ ఉన్న సినిమాకి ఎంత టికెట్ అయినా పెట్టుకుని వెళ్తానికి 2,000, 3,000, 5,000 పెట్టినది కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వీక్నెస్ నేను క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాం. నీ నోటి నుంచి నగ్న సత్యాలు ఏంది? ప్రేక్షకుల వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నావని చెప్తున్నావు, అన్నీ తెలిసిన మీరట్టా చేయొచ్చా చెప్పు? ఇన్ని నగ్న సత్యాలు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు నేను సంతోషం సురేష్ మేము అసలు అనామకులం. మేము అయితే సంవత్సరానికి ఒక సినిమా చేస్తే ఎక్కువ రెండు సినిమాలు చేసినా చిన్న చిన్న సినిమాలు మా ఇలా వస్తాయో రావో తెలియని వాళ్ళం. ఓహో, నువ్వు సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తావని ఎట్టా చెప్తున్నావా? నీ మాటలతో రెగ్యులర్గా సినిమా తీసే నిర్మాతలనే ఇబ్బంది పెట్టచ్చా చెప్పు? ఈ మధ్యకాలంలో కొంచెం జనంలో తిరుగుబడితనం వచ్చినట్టుంది. మన ఏదో టీచర్లు గీచర్లు కలెక్టరేట్లు చేశారు, మళ్ళీ ఏదో నిరుద్యోగ వీళ్ళు ఎన్జిఓలు ఏదో చేశారు, కొంచెం సమ్యబాటులోకి లేకపోతే పూర్వబాటులోకి మన ప్రజలు కదులుతున్నారేమో ఒక ఆశ కలిగింది నాకు కూడా. అట్లా ఏమన్నా ఆడియన్స్ కూడా పూర్వబాటుకు వస్తారని చూద్దాం. జనాల్లో తిరుగుబాటు ఇప్పుడేంది తమ్మారెడ్డి, ఎప్పుడో వచ్చుడా? సినిమా ఇండస్ట్రీకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వరే వరే వరే, ఏదో సమస్యలు మీ ఒక్క ఇండస్ట్రీలోనే ఉన్నట్టు, ఏ ఇండస్ట్రీ అయినా ఉళ్ళా? లాస్ట్ టైం చిరంజీవి గారు వెళ్ళొచ్చారు ఒకసారి. వెళ్లే ముందు మేము చెప్పినవి ఆయనకి తెలియచ్చు, అంటే డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అది కలిసి చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. ఆయనకి చెప్పినా కానీ మళ్ళీ కొంతమందికి డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరు ఏదో గూడు పుట్టని చేశారు. సో గూడు పుట్టని ఏం లేకుండా మొత్తానికి మీ ఇండస్ట్రీలోనే గ్రూపులు ఉన్నాయని నీ నోటితోనే చెప్తున్నావు అన్నమాట కామెడీగా. ఇకపోతే టికెట్ రేట్లు అనేది వచ్చింది మేజర్ ఇష్యూగా అనుకుంటున్నాం, బట్ మా లెక్కలో చాలా చిన్న ఇష్యూ అది. అదేంది తమ్మారెడ్డి, టికెట్ రేట్లదే చిన్న ఇష్యూ అనేట్టు కొట్టి పారేస్తావేంది? అది చిన్న ఇష్యూ అయితే పవన్ లాంటి వాళ్ళు ఎందుకు స్పందిస్తారు చెప్పు? అంటే రేట్లు పెంచితే డబ్బులు వచ్చేస్తాయి అనుకోవటం కూడా భ్రమ. ఇదిగో తమ్మారెడ్డి, అంటే అన్నానంటావు గానే టికెట్ రేట్లు పెంచితే డబ్బులు రాక తగ్గిస్తే వస్తాయా చెప్పు? అఖండ పుష్ప, ఇప్పుడు అఖండ సినిమా ఉంది, అఖండ సినిమా పుష్ప కంటే పెద్ద హిట్ అయినా కూడా. తస్సదియా, నీకు అసలు సినిమా నాలెడ్జే లేనట్టుందిగా. పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప అఖండ కంటే హిట్ కాదంటావేంది? ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప చూసాం, పుష్పకి నార్త్ ఇండియాలో చూస్తే అసలు బిజినెస్, ఐ మీన్ యాడ్ చేయలేదు, అసలు యాడ్ లేదు. ఆయన కొనుక్కునేందుకు ఒక ఛానల్ ఉంటుంది, దించక్క అని ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో మాత్రమే యాడ్ వేసాడు అతను. అంటే మామూలుగా ఇవాళ హిందీ సినిమాకి పబ్లిసిటీ ప్రమోషన్ చేయాలంటే 40 కోట్లు అవుతుంది. అటువంటిది ఆ సినిమాకి ఆయన మాక్సిమం 2-3 కోట్లు పెట్టుంటాడు. ఇవాళ అది హయ్యెస్ట్ రెవెన్యూ గ్రాసర్. అంటే మనం ఎంత మోసపోతున్నాం అంటే, ఇంత పబ్లిసిటీ చేస్తేనే సినిమాలు ఆడతాయి అని అనుకుంటున్నాడు. సినిమా బాగుంటే, సినిమాలో దమ్ము ఉంటే ఇక్కడైనా ఏదైనా ఆడుతుంది అనేది చెప్తున్నాం. మొత్తానికి ప్రపంచమంతా పుష్ప ఆడింది పెద్ద హిట్ అంటావు, వెనకటికి నీలంటోడే ఇంట గెలిచినోడు గొప్ప, రచ్చ గెలిచినోడు గొప్ప అంటే ఇంట గెలిచినోడే గొప్ప అని చెప్పి వెళ్ళిపోయాడంట.
అట్టా ఉంది నీ వ్యవహారం. అంటే సూటిగా చెప్పాలంటే నేను ఫ్లాట్ రేట్ అమ్మేస్తాను లేదా ఎక్కువ రేట్ అమ్మేస్తాను అని, అంటే బ్లాక్లో అమ్మాం కదా ఇంతవరకు అనేది అని లెక్క అవుతుంది. అది బ్లాక్లో అమ్ముకోవటం మనం సపోర్ట్ చేస్తామంటే చేయకూడదు ధర్మంగా అయితే. మరి ఇన్నాళ్ళు నువ్వు కళ్ళు మూసుకొని బ్లాక్ టికెట్లకి ఎందుకు చేకుట్టేవో? అట్లాగే అవార్డ్స్ ఇవ్వట్లేదు ఎప్పటి నుంచో, 2013 సెపరేట్ అయిపోయిన కాడి నుంచి, 2 స్టేట్స్ సెపరేట్ అయిపోయిన కాడి నుంచి అక్కడ నంది అవార్డ్స్ ఇస్తామని అక్కడ 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు కమిటీలు వేసేసి అనౌన్స్ చేశారు. ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది 5 ఏళ్ళు, వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇక్కడ గవర్నమెంట్ కూడా కమిటీలు వేసింది, దానికి సింహ అవార్డ్స్ అని పేర్లు పెట్టారు, అన్ని చేశారు, కానీ ఇక్కడ కూడా ఇవ్వలేదు. ఇదిగో భరద్వాజ, అవార్డులు ఇస్తేనేమో ఫలానా కులం వాళ్ళకే ఇచ్చారని మీ సినిమా వాళ్ళు తిడతారు, ఇవ్వకపోతేనే ఇవ్వలేదంటారు. రాజుగారు కొడుకుని ఎత్తుకున్నా సావే దించినా సావే అంటే ఎట్టా? ఈ చిన్న సినిమాలకు కానీ లేకపోతే ఆంధ్రాలో జరుగుతున్న సినిమాలకు కానీ సబ్సిడీస్ ఇవ్వాలి. ఓహో, ఏపీ సర్కారు మీకు సబ్సిడీస్ ఇవ్వాలంటున్నావా? ఏపీ సర్కారు మీకు ఎన్నో ఇచ్చిందని చెప్తుందిగా. ఎందుకంటే టోటల్గా తీసి ఆంధ్రాలో మొత్తం తీశారు, మొత్తం 0 చేశారు, ప్లస్ ఇమీడియట్గా పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ మాత్రం అంతకంటే ఏమిస్తుంది చెప్పు? ఎప్పుడు మీ టికెట్లు మీ సబ్సిడీలే కానీ ప్రభుత్వాన్ని ప్రజల్ని పట్టించుకునేది ఏమైనా ఉందా? సబ్సిడీస్ ఇస్తుంటే డెవలప్మెంట్ కావాలి అంటే ఏదో ఒకటి ఒక ఇన్సెంటివ్ ఉంటే బాగుంటుంది. మొత్తానికి ఏపీ డెవలప్మెంట్ తర్వాత సంగతి మీ డెవలప్మెంట్ చూడాలంటావు అంతేనా? ఇంతకుముందు సినిమాలు అవుట్డోర్ వెళ్తే, అవుట్డోర్ అంటే ఫారిన్ లొకేషన్స్కి వెళ్తే 20 మంది 30 మంది వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు పెరిగింది కాబట్టి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకో 10 మందిని 20 మందిని తీసుకెళ్ళచ్చు. కరెక్ట్ కాకుండా 200 మంది 300 మంది వెళ్ళిపోతున్నారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటా పోయి మనం దీన్ని బర్డెన్ ఆడియన్స్ మీద వేద్దామని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. సో మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు కానీ. ఇదిగో భరద్వాజ, నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా? కర్ర ఇరగకూడదు పాము చావకూడదు అంటే అట్ట? మీ సినిమా ఖర్చు తగ్గాలి, క్వాలిటీ ప్రేక్షకుడికి ఇవ్వాలంటే కుదిరే పనేనా? నీ మాటలపై నీకే క్లారిటీ లేనట్టుంది. బంగారాజు ఆంధ్రాలో ఆడింది, ఇక్కడ నైజాంలో ఎందుకు ఆడలేదు తెలీదు. ఫలానా సినిమా ఆడింది, ఫలానా సినిమా ఆడలేదని ఇంత పబ్లిక్గా చెప్తావేంది? బంగారు రాజు ఏపీలో జగన్ ఫ్యాన్స్ ఆడిచ్చారనే చిన్నపిల్లడికి కూడా తెలుసులేగానే వేరే ముక్క చెప్పు. ఇండస్ట్రీ తరపునే ఇది ఒక మాటగా చెప్తున్నాను మీకు అందరికి, మీకు తెలియాలని క్లారిటీ కోసం. ఎట్టెట్టెట్ట, నువ్వు ఇండస్ట్రీ తరపున మాట్లాడుతున్నావా? మరి విష్ణు లాంటి వాళ్ళు ఎవరి తరపున మాట్లాడుతున్నారో? చిరంజీవి గారిని పిలిచారు, ఆయనకి మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆయనకి ఎంత అర్థమైందో ఆయన అక్కడికి వెళ్ళి చెప్పేసరికి 1, 2, 3, 4 స్టేజెస్ అవుతుంది. ఆ 4 స్టేజెస్ అయ్యేసరికి మర్చిపోవచ్చు, ఆయన సగం చెప్పవచ్చు సగం చెప్పకపోవచ్చు. అదేంది తమ్మారెడ్డి, చిరు కొన్ని విషయాలు మర్చిపోవచ్చా? ఇదిగో సామి, చిరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎదగుతున్న హీరో అనుకుంటున్నావా ఏంది? ఆయన ఆల్రెడీ ఎదిగేసోళ్ళా? ఆ ముఖ్యమంత్రి గారికి ఈ ఛానల్ ముఖంగా నేను చెప్తున్నాను, డెఫినెట్గా ఛాంబర్ వాళ్ళని ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళని పిలవకుండా చెయ్యొద్దు ప్రభుత్వం. తస్సదియా, అందరినీ పిలవకుండా ప్రాబ్లం సాల్వ్ చేయొద్దు అని చెప్తావేంది? మీకు సమస్య పరిష్కారం ముఖ్యమా లేకపోతే అందరినీ కలవడం ముఖ్యమా? మాలో కూడా కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే చిరంజీవి గారిని 100% పిలవండి, దాని గురించి అసలు ఎవరు అబ్జెక్షన్ లేదు, ఆయన మా నాయకుడే కాదంటలా. అట్ ద సేమ్ టైం వీళ్ళు పక్కన ఉండాలి, ఉంటేనే అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అవుతాయి, తొందరగా సాల్వ్ అవుతాయి. అదేంది భరద్వాజ, ఓ పక్క చిరుని నాయకుడు అంటానే మళ్ళీ అందరినీ పిలవాలంటావేంది? నాయకుడు ఒక్కడే ఉంటాడు కానీ 100 మంది ఉంటారా ఏంది? నీ మాటలపై నీకే క్లారిటీ లేదు కానీ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడంలా, చెప్పినంత వరకు జాలు ఇంకెళ్ళిపో. రైట్ మా, థ్యాంక్ యూ వెరీ మచ్.